ఆకాశవాణి ఆదిలాబాద్ కారేపల్లి కబూర్లో అనే పుస్తకం రాశాక ప్రమోషన్పై డిగ్రీ కళాశాలకు నవంబర్ రెండు వేల పదిలో మానుకోట వచ్చాను ఇక్కడికి వచ్చేనాటికి మానుకోట ముచ్చట్లు రాయాలన్న ఆలోచన ఏదీ లేదు పాత అలవాట్లు మానుకొని ఎక్కడ ఏం జరిగినా పట్టించుకోకుండా ఎక్కువ ఆవేదన చెందకుండా ఆక్రోశించకుండా ఎవరితో పేచీ పడకుండా ఎవరిని ఏమి అనకుండా ఎవరిని నొప్పించకుండా నవ్వకుండా పని చేసుకుపోవాలనుకున్నాను నేను అనుకున్నట్లు జరగలేదు ఇంటర్మీడియట్ కళాశాలలకు డిగ్రీ కాలేజీలకు తేడా ఉంటుందనుకున్నాను నిజంగానే తేడాలున్నాయి పట్టించుకోకుండా ఉండటం ఎలాగో అంతుపట్టలేదు ఏమీ చేయకుండా పాఠాలు మాత్రం చెప్పి విద్యార్థులకు నేర్పవలసిన సృజనాత్మక పనుల వరకు చేసి ప్రశాంతంగా ఉండాలనుకున్నాను సాధ్యపడలేదు ఫలితమే మానుకోట చెట్లు అటు కారేపల్లి గాని ఇటు మానుకోట కానీ గిరిజన విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతం మెహబూబాబా చుట్టుప్రక్కల ఉన్న గూడూరు కురవి నెల్లికుదురు కేసముద్రం నెక్కొండ బయ్యారం గార్ల మండలాలకు చెందిన గ్రామాల నుంచి విద్యార్థులు ఈ కళాశాలలకు వస్తారు గత నాలుగేళ్లుగా ఫలితాలు బాగానే వస్తున్నప్పటికీ కాలేజీలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తున్నది విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గటానికి కారణం ఈ మూడు నాలుగేళ్లలోనే ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఖ్య ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరగటం ఇక రెండోది ప్రభుత్వ కళాశాలలు పకడ్బందీగా పనిచేస్తుండటం వల్ల కూడా విద్యార్థులు తగ్గుతున్నారు కాలేజీలు బాగా పనిచేస్తే ఫలితాలు బాగా వస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గుతుందా అనే సందేహం వస్తుంది అవును తగ్గుతున్నాయనే చెప్పాల్సి వస్తున్నది ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు విచ్చలవిడితనాన్ని విడితనాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి ఈ విశృంఖలత్వాన్ని అడ్డుకునే విలువలతో కూడిన విద్యను అధ్యాపకులు అందించాలని భావిస్తుంటారు ఇవి పిల్లలకు నచ్చడం లేదు విద్యార్థులను రెగ్యులర్గా కాలేజీలకు రావాలని పట్టుబడుతుంటారు విద్యార్థుల చేత అసైన్మెంట్స్ రాయిస్తూ ఉంటారు సెమినార్ ప్రజెంటేషన్స్ చేయిస్తూ ఉంటారు విస్తరణ ఉపన్యాసాలు ఇప్పిస్తూ ఉంటారు మంచి సౌకర్యాలు గల ల్యాబొరేటరీల్లో ప్రయోగాలు చేయిస్తుంటారు ఇట్లాంటి విద్యాభిషేక కార్యక్రమాలు లేకుండా పని లేకుండా పట్టభద్రులు కావాలనుకుంటున్నారు విద్యార్థులు వీరి ఆకాంక్షలను నెరవేర్చే విద్యా సంస్థలు కూడా కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి కనీసం ఒక్కసారైనా కళాశాలకు రాకపోయినా పర్వాలేదు నీకు పాస్ గ్యారంటీ ఉందని హామీలు ఇస్తున్న సంస్థలే మనుగడలో ఉంటున్నాయి ప్రభుత్వ కళాశాలలు ఎవరికో వేటికో దీటుగా పనిచేయవు వాటికి ఒక మంచి సంస్కృతి ఉంది పని విధానం ఉంది ఒక్క మాటలు చెప్తే ప్రభుత్వ కాలేజీలు స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి విజ్ఞానం తప్ప వినోదాన్ని అందించే శాలలుగా మారలేకపోతున్నాయి కళాశాలను వినోదశాలగా మార్చుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు వీటిని కేవలం వినోదశాలలుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వ కాలేజీలు తీసుకుంటున్నాయి ఇదిట్లా ఉంటే ఈ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు వీరి చదువుల ఆకాంక్షలకు ఆటంకాలుగా మారుతున్నాయి ఈ విద్యార్థులు తమ కుటుంబాల మీద ఆధారపడకుండా కుటుంబాలకే ఆధారం కావలసిన వాళ్ళు కుటుంబాల బరువు బాధ్యతలను మోయాల్సిన వాళ్ళు మూడేళ్ల డిగ్రీ తరువాత ఉపాధి దొరుకుతుందన్న హామీ లేదు ఈ పిల్లలంతా ఆర్థిక శాపాలను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలు ఉపకార వేతనాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి స్థిర ఉపాధి స్థిర వేతనం అసలు సమస్య ఈ చదువు కంటే ఎంతో కొంత ఆదాయం వచ్చే ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు చదువు సామర్థ్యాలను నైపుణ్యాలను పెంచడం లేదు ఉత్తీర్ణతకు కావలసిన మార్కులు సాధించే జ్ఞానాన్ని మాత్రమే ఇస్తున్నది వీరి జీవితాలకు పూచిపడే బాధ్యతలను అధ్యాపకులు మోయడానికి సిద్ధంగా లేరు మా పని చదువు చెప్పుడు పాస్ చేయించుడు మాత్రమేనని భావిస్తున్నారు వచ్చినోడికే పాఠం అంటున్నారు రానోడిదే శాపం పాపం అంటున్నారు అధ్యాపకుల నుండి విద్యార్థులకు సమాజానికి అవసరమైన ఇమోషనల్ సపోర్ట్ అందడం లేదు ఉన్నత విద్యారంగ ప్రాధాన్యాన్ని మారిన పరిస్థితులలో అంచనా వేయడానికి వేసిన అంచనాలను అర్థం చేసుకోవడానికి వీరు సిద్ధంగా లేరు మేము ఎంతకంటే ఏం చేయాలనే ప్రశ్న దగ్గరే ఆగిపోయారు ప్రపంచ పరిణామాలు ముందుకు సాగిపోతున్నాయి ప్రతి అధ్యాపకుడు ఒక విద్యావేత్తగా మారాల్సిన సందర్భంలో వీరు తమ పాత్రను ట్యూటర్లుగా కుదించుకుంటున్నారు కురచపరుచుకుంటున్నారు అకాడమిక్ లీడర్షిప్ను సాధించడానికి కావలసిన చొరవ అధ్యాపక వర్గంలో కనీస స్థాయి కంటే తక్కువ పడిపోయింది అంతటా ఇలాగే ఉందని భావించటం లేదు అధిక శాతం ఇలాగే ఉంది పీటర్ డ్రకర్ తన పోస్ట్ క్యాపిటలిస్ట్ సొసైటీ అన్న పుస్తకంలో ఇటీవల పరిణామాలకు సంబంధించి ఒక మంచి విశ్లేషణను అందించాడు అభివృద్ధి చెందిన దేశాలు నూతన జ్ఞానాన్ని సృష్టించుకునే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా ఆ జ్ఞానాన్ని సంపదగా మార్చుకోగల సామర్థ్యాలను కూడా కలిగి ఉన్నాయని అన్నాడు అభివృద్ధి చెందిన దేశాలది జ్ఞాన పరిశ్రమల ప్రపంచం అన్నాడు ఈ జ్ఞాన పరిశ్రమలలో పనిచేసేందుకు జ్ఞానం గల పనివాళ్ళు కావాలి జ్ఞాన కార్మికులు కావాలి ఆర్థిక వ్యవస్థలు సేవారంగం మిలిటరీ శాస్త్ర పరిశోధనలు అన్నీ జ్ఞానం గల శ్రామికుల మీదనే ఆధారపడి ఉంటాయి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పరిస్థితి భిన్నం ముఖ్యంగా మన దేశం రాష్ట్రంలో మన వైఖరులు మరీ విపరీతం మనం జ్ఞానమా సంపద అంటే జ్ఞానరహితంగా సంపద సృష్టికి తహతహలాడుతున్నాం సంపద తప్ప మరి దేని గురించి పట్టింపులేని స్థితికి దిగజారినట్లున్నాం జ్ఞానం సంపదల పరస్పర సంబంధాన్ని అధ్యాపక బృందాలు సమాజానికి విషదపరచడంలో విఫలం కావడంతో ఆగలేదు సరికదా అవే తప్పుడు చైతన్యంలో పడిపోయాయి లేదా తప్పుడు చైతన్యంలో ఉన్న వైఖరులను జీవన విధానాలను మార్చేందుకు ఏ ప్రయత్నం చేయకుండా మెన్నకుండిపోయాయి ఈ నిర్లిప్త వలన అధ్యాపకులు విద్యార్థులపై ఏ ప్రభావము చూపలేని స్థితిలో మిగిలారు అధ్యాపక వర్గం గుర్తించాల్సిన విషయం ఒకటుంది గతంలో సంపన్న దేశాలు మాత్రమే విద్యావంతమయ్యేవి ప్రస్తుతం విద్యావంతమైన దేశాలు మాత్రమే సంపద్వంతమైన దేశాలు కాగలుగుతున్నాయి ఉన్నత విద్యతోనే ఉత్తమ దేశాలు ఉద్భవిస్తాయని చెప్పగలగాలి దురదృష్టం కొద్దీ పేదరికం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అనేక లక్షలాది కుటుంబాలకు ఈ సందేశం అందటం లేదు ఆర్థిక సమస్యలు తమ చదువుకు ఆటంకం కాదని విద్యార్థులకు తెలియజెప్పే పనికి అధ్యాపకులు పూనుకోవడం లేదు అసలు చెప్పటం లేదా అంటే చెప్తూనే ఉన్నారు చెప్పటమంటే నోటి మాట కాదు ఆచరణ ద్వారా నిరూపించాలి తమ తమ సంస్థలలో చదువుతున్న విద్యార్థులను మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్ది దేశానికి జ్ఞాన వనరును అందించామని సగర్వంగా ప్రకటించుకోగలిగే స్థితి రావాలి ప్రతి ఏటా ప్రతి అధ్యాపకుడు కనీసం ఒక్క విద్యార్థినైనా దత్తత తీసుకొని ఆ విద్యార్థిని రూపుదిద్ది సమాజానికి చూపాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వ కళాశాలల పట్ల మరింత విశ్వసనీయత సమాజానికి పెరుగుతుంది అసలేమీ జరగడం లేదని కాదు ప్రణాళికాబద్ధంగా అధ్యాపక వర్గం మరింత కృషిని కొనసాగించాలి విడి వ్యక్తులుగా సఫలమై ఉమ్మడిగా విఫలమవుతున్నాం ఒక బృందంగా ఓడిపోతున్నాం మనం దేశంలోనే యూజీసీ ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలిని స్థాపించిన ఘనత గల రాష్ట్రాలలో మనది కూడా ఒకటి అటు ఉన్నత విద్యామండలి కృషి ఇటు ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలను సరైన మార్గదర్శకత్వాలతో పర్యవేక్షిస్తున్నాయి విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలలకు తమ వంతుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి నిజానికి ఎంతో నేర్పుతో ఓర్పుతో బోధన పరిశోధన పాలనా సంస్కృతిని ఇస్తున్నాయి అయితే క్షేత్రస్థాయిలో నల్లగొరెల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది పైనుంచి వచ్చే ఆదేశాలకు తలవగ్గి పనిచేయటం కంటే యూనిట్ స్థాయిలో ఏది జరగాలో ప్రాధాన్యాల దృష్ట్యా నిర్ణయించుకొని తల ఎత్తి విధులు నిర్వర్తించే స్థితికి కళాశాలలు ఎదగాలి భయపడి పనిచేయటం కాకుండా చొరవ సాహసంతో అందరినీ భయపెట్టే విధంగా పనిచేసే కఠోరమైన దీక్ష కావాలి ఆర్థిక వనరుల సమస్య కాదిది దార్శనికత లోపం జవాబుదారీతనం లేకపోవడం ఈ అంతరాలు కనిపించాయి నాకు ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలు సంక్షోభాలు సవాళ్లు నాకు అర్థమయ్యాయని భావించటం లేదు ఉన్నత విద్యా వ్యవస్థ పట్ల విధేయత గల అధ్యాపకుడిగా వృత్తి ధర్మం పట్ల బాధ్యత కలిగిన ఉద్యోగిగా స్పందించాను నేనేదో చేసేశాను సాధించేశాననే భావనలేం లేవు ఎవరిపైనా బౌద్ధిక ఆధిక్యత కానీ నైతిక ఆధిపత్యం కానీ లేవు కళాశాల నాకు రెండో ఇల్లు ఇది సక్రమంగా నడిస్తే దీనిలో నేను సరిగ్గా పనిచేస్తే నా మొదటి ఇల్లు గడుస్తుంది నడుస్తుంది నాలుగు ముద్దలు నోటి కాడికి వస్తున్నాయి పెట్రోల్ ధర పెరిగినా రూపాయి విలువ తరిగినా నా జీవితం పెద్ద ఆటుపోట్లకు గురి కాకుండా నడుస్తూనే ఉంది బెంగుళూరు మిరపకాయలు క్యారెట్ బీట్రూట్ లాంటివి నెలకు ఒక్కసారైనా కొనగలుగుతున్నాను తినగలుగుతున్నాను నేను పాఠాలు చెప్పే పిల్లలు ఏం తింటున్నారో ఏం కొంటున్నారో తెలియదు రెండు పూటలా వాళ్ళు పచ్చడి మెతుకులతోనే సరిపెట్టుకుంటూ ఉండవచ్చు పచ్చి పులుసులోకి కొత్తిమీర లేక ఉల్లిగడ్డ లేక ఏదో తింటున్నాం కదా బతుకుతున్నాం కదా అని సంతృప్తి పడుతూ ఉండవచ్చు మహా అయితే ఉపకార వేతనం వచ్చినప్పుడు తన క్లాస్మేట్స్తో రెండొందలు ఖర్చు పెట్టి మస్తు ఎంజాయ్ చేశానని చిన్న చిన్న కోరికలు తెచ్చుకొని ఆనందపడుతూ ఉండవచ్చు ఈ చిన్న కోరికలు కాకుండా వారిలో అతిపెద్ద ఆకాంక్షలు కలిగేటట్లు అవి నెరవేరేటట్లు దోహదం చేస్తే చాలని ఆ ఆకాంక్ష వారిలో రగిలి చదువు జ్ఞానం రెండూ కలగాలని ప్రతి చిన్న పనిని పెద్ద శ్రద్ధతో చేశాను వనరులు దుర్వినియోగం కాకుండా మానవ వనరులు నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన కర్తవ్యం అధ్యాపకుల పైన ఉందని విశ్వసిస్తాను మెరుగైన దేశం అత్యంత మెరుగైన విద్యతోనే సాధ్యమవుతుంది అందుకు మరీ మరీ మెరుగైన మనుషులు పనిచేయాలి తరుగులను తొలగిస్తూ పోయినప్పుడే మెరుగవుతాం నాలాగా ఆలోచించేవారే కాదు ఇంతకంటే బాగా ఆలోచించి ఇంతకు మించి ఎక్కువ తపనతో పనిచేసే అధ్యాపకులున్నారు వారి కోసమే ఈ పుస్తకం తరుగులను వేలెత్తి చూపుతూ నిందిస్తూ విమర్శిస్తూ ఏమీ చేయకుండా బాధ్యతలను ఇతరులకు వదిలిపెట్టే బలాదూరు మనుషులు ఉన్నారు వారి కోసం కూడా ఈ పుస్తకం మనకు ముందు నుంచి వ్యవస్థ ఉంది మన తర్వాత కూడా వ్యవస్థ ఉంటుంది మనమున్న కాలంలో స్థల సందర్భాల్లో అది పరిపూర్ణమైతే పరిపుష్టమైతే బోలెడంత సంతృప్తి మన వల్ల వ్యవస్థలు బలోపేతం కావాలి మనం వ్యవస్థలకు బలహీనతగా మారకూడదు బరువుగా మారకూడదు ఈ సోయి మాత్రం నాకుంది మనందరికీ ఉండాల్సింది ఇదే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా